హాయ్ వ్యూవర్స్, 14th వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్ లో కూడా సన్నీ, షన్ను వీరిద్దరైతే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో ఉన్న ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న టెన్షన్ అయితే ఈ రోజు ఈవినింగ్ వరకు అందరిలో ఉండింది. ఇక ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది కాజల్ ఎలిమినేట్ అయిపోయింది అని. ఇక ఈ వారం సేవింగ్ ఆర్డర్ చూస్తే ఆల్రెడీ సన్నీ సేవ్ అయిపోయాడు. తను సెకండ్ ఫైనలిస్ట్ గా టాప్ 5 లో ఎంటర్ అయిపోయాడు. థర్డ్ ఫైనలిస్ట్ వచ్చి సిరిని సేవ్ చేయడంతో తనైతే టాప్ 5లో ఎంటర్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ షన్నుని సేవ్ చేస్తారు. 4th ఫైనలిస్ట్గా టాప్ 5లోకి ఎంటర్ అవుతాడు షన్ను. ఇక లాస్ట్లో కాజల్, మానస్ వీరిద్దరిని డేంజర్ జోన్లో పెట్టి వీరిద్దరిలో మానస్ని సేవ్ చేసి కాజల్ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే ఫుల్ ఎమోషనల్ ఎపిసోడ్ ఉంటుంది రేపు. హౌస్లో ఈ ముగ్గురు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడమే కాకుండా చూస్తున్న ప్రేక్షకుల్లో కూడా ఎస్ఎంకే అంటే ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. సో వీరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోవడం అనేది వాళ్ళకి చాలా షాకింగ్ విషయమే. ఎందుకనంటే ముగ్గురు ఫ్రెండ్స్ కూడా టాప్ 5లో ఉండాలని వాళ్ళు చాలా ఆశపడ్డారు. అందులోనూ కాజల్ బిగ్ బాస్ మీద చాలా ఇష్టంతో వచ్చింది. తను ఎలాగైనా టాప్ 5లో ఉండాలని తన కోరిక, కానీ అది నెరవేరకుండానే తను ఈ వారం అయితే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో మానస్ అయితే పక్క సేఫ్ జోన్ లోనే ఉన్నాడు అని నైట్ మీకు వీడియోలోనే చెప్పాను, ఈ రోజు మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను. సో ఒక డిజర్వ్డ్ కంటెస్టెంట్ అయితే సేవ్ అవడం ఒక రకంగా ఆనందకరమే. ఇక చూసుకుంటే ఈ వారం కాజల్ ఎలిమినేషన్ అనేది విన్నర్ ని ఫిక్స్ చేసిందా అని అనిపిస్తుంది. అంటే ఒకవేళ సిరి కానీ ఎలిమినేట్ అయిపోయి ఉంటే మాత్రం సిరి ఫ్యాన్స్ ఓట్స్ కూడా షన్నుకు వచ్చి తను విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండుండేవి. కానీ కాజల్ ఎలిమినేట్ అయిన కారణంగా సన్నీ ఓటింగ్తో పాటు కాజల్ ఓటింగ్ కూడా కొంచెం యాడ్ అయిందంటే మాత్రం తప్పకుండా సన్నీ విన్నర్ అవడం ఖాయం. సో నెక్స్ట్ వీక్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. తప్పకుండా ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.